అదే తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ పైన అయితే ఎఫ్ఐఆర్ అయితే కేసు నమోదైందనమాట. ఓటర్ని కొట్టింది మనందరికి తెలిసిందే చెంప మీద, సో ఇతను కూడా రివర్స్ చెంప మీద కొట్టాడు. అండ్ ఆ ఓటర్ లైక్ అయితే పోలీస్ వాళ్ళకైతే ఆ కేసు అంటే లైక్ కంప్లైంట్ అయితే ఇచ్చాడనమాట తెన అంటే ఎమ్మెల్యే కొట్టినట్టు. అండ్ అలాగే ఇంకా 7 కలిసి కొట్టారంట ఎమ్మెల్యే సిబ్బంది. సో ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. అండ్ ఇక్కడ ఓటర్ అయితే తప్పులేదు, అతను తాగిండని ఇంకేమేమో ఎలిగేషన్ చేశాడు మన ఎమ్మెల్యే, బట్ అదైతే కాదు. ఎందుకంటే పోలీస్ వాళ్ళు డైరెక్ట్ పోలీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ ఆ టెస్ట్ కూడా చేయించుకోవడానికి రెడీ అని అతను అన్నాడు అనమాట ఓటరు. సో ఇక్కడ ఎటువంటి తప్పు లేదు ఓటర్ సైడ్ నుంచి. మొత్తానికి అయితే ఎమ్మెల్యే తప్పు, ఎమ్మెల్యే పైన ఎఫ్ఐఆర్ అయితే అయింది. బట్ స్టిల్ ఎవరికి అబ్బా ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ అయినా ఏమైనా కానీ అక్కడ మా అంటే లాస్ట్కి ఇంత పైసలు ఇస్తాం ఇంత అది చేస్తాం సారీ బాబు సారీ అన్న ఓటరు, ఇంకో ఇది నేను చేసిన తప్పే సరే దీనికి ఇంత కంపెన్సేషన్ నేను ఇంత ఇస్తా అంటాడు కథం, ఎఫ్ఐఆర్ క్లోజ్ కథం మన ఇండియాలో. సో అసలు ఇలా ఉండద్దు బేసికల్గా అయితే. బట్ ఏం చేస్తాం మనం, ఇంకా మనం మార్చే అంత సీన్ లేదు మనకు, ఇదే అయింది మ్యాక్సిమం లాస్ట్కి వస్తే ఒక పై ఇంత పైసలు ఇస్తా ఇంత ఆపేసే ఎఫ్ఐఆర్ లేదు ఏంది, అది కూడా అవసరం లేదు కావాలనుకుంటే. అంత ఎమ్మెల్యే అతను డైరెక్ట్ ఏంటి నువ్వు ఏమిటి అంటే పోలీస్ వాళ్ళకి చెప్తే కథం సరిపోద్ది. ఇప్పుడు ఒకవేళ ఆ ఎమ్మెల్యేనే మళ్ళీ గెలిచిండే అనుకో కథం, ఏ కేసు పనికిరాదు నాకు తెలిసినంత వరకు అయితే. బట్ స్టిల్ అతనైతే ఫైట్ చేశాడు, బట్ అతను నా సపోర్ట్ అయితే ఓటర్కే. అండ్ ఇలాంటప్పుడు అసలు ఎలా ఉండాలంటే ఒక ఎఫ్ఐఆర్ అయింది, ఒక అతని మీద ఎమ్మెల్యే ఎవరైనా కానీ ఆ కేసు ఉంది ఏదన్నా సంథింగ్ ఉంటే అతను ఎమ్మెల్యే ఎంపీ సీఎం పిఎం ఏది అవ్వడానికి ఛాన్స్ ఉండద్దు. ఒక్క కేసు ఉంటే ఎగ్జామ్ కూడా రానియరు మమ్మల్ని, ఐఏఎస్ ఐపీఎస్ ఏదైనా కానీ యూపీఎస్సీ కానీ ఏ ఎగ్జామ్ రానియరు మీరు. అంత ఇండియా దేశాన్ని అంటే దేశాన్ని రాష్ట్రాన్ని లేకపోతే ఒక డిస్టిక్ని పాలించే పవర్ ఎట్లు ఇస్తారు మీరు నాకు అర్థం కాదు. సో అంత అది ఒక మార్చాలని నేను అనుకుంటున్నాను. మొత్తానికైతే జైల్లో ఉండి కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయ్యి ఎమ్మెల్యే ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయ్యి కేసు ఉన్నా కానీ ఎమ్మెల్యే అవ్వచ్చు అంట. అదే ఎగ్జామ్ కొంతమంది అయితే జస్ట్ కాపీ కొట్టినందుకు ఓ పెద్ద రచ్చ రచ్చ చేస్తారు, అంటే జస్ట్ అని కాదు తప్పే అది కూడా, బట్ ఇక మొత్తానికి అన్ని ఎగ్జామ్లకి డిబారు అన్నట్టు చేసేస్తారు. అది తప్పైతే ఇది తప్పే, అది లైక్ ఇది కరెక్ట్ అయితే అది కరెక్టే కదా. సో అన్నిటికీ రెండింటి వైపులా జస్టిస్ కరెక్ట్ ఉండాలని నేను అంటున్నాను. సో ఎనీవేస్ కేసు మొత్తానికి అయితే కేసు అయితే నమోదైంది, బట్ ఐ హోప్ ఐ డజంట్ ఎఫెక్ట్ హిమ్ ఎనీథింగ్, అంటే హోప్ అంటే లైక్ ఐ థింక్. సో మీరు అనుకుంటున్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.